ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అమ్మ కారణంగా ఈ ఇంటికి దూరమైన నా పెద్ద కూతురు, అదే నీ పెద్దత్త పద్మాక్షిని మా షష్టి పూర్తికి తీసుకునిరా, అప్పుడు ఆలోచిద్దాం. ఎరా మనవడా, మీ నాయనం పెట్టిన షరతు గురించి ఆలోచిస్తున్నావా? అవును తాతయ్య, ఎలాగైనా అత్తయ్యని తీసుకురావాలి, కానీ అది ఎలా అని నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్ళి పిలిస్తే అత్తయ్య వస్తుందంటావా? తనదో పంతమో పట్టుదలో అయితే ప్రతినాడితే వస్తుందిరా, కానీ తనది పగ. అంత తేలిగ్గా రాదురా. ఎందుకు తాతయ్య, అమ్మ నాన్న లవ్ మ్యారేజ్ చేసుకుంటే అత్తయ్యకెందుకు కోపం? అమ్మ మీ స్టేటస్కి తగ్గ కోడలు కాదనేనా? అసలు కారణం అది కాదురా. మీ అత్తయ్య ఒక అబ్బాయిని ఇష్టపడింది, అతన్ని అన్ని విధాలా మనకంటే ఉత్తమమైన కుటుంబం, కానీ వాళ్ళు పెట్టిన షరతు ఒకటే. మీ అత్తయ్య ఆ ఇంటి కోడలు కావాలంటే ఆ ఇంటి అమ్మాయి మనింటి కోడలు కావాలంట. కుండ మార్పిడి పెళ్లిళ్ళు ఖాయం చేశాం, కానీ మీ నాన్న మీ అమ్మను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు, దాంతో ఆ పెళ్లిళ్ళు ఆగిపోయాయి. మీ అత్తయ్య కొరుకున్న మనిషి జీవితం రెండూ దక్కలేదు, తనకిష్టం లేని వేరే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దీనంతటికీ కారణం మీ అమ్మని పెళ్లి చేసుకోవడం అనే కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మీ నాన్న చనిపోయాక ఆ కోపం ద్వేషంగా మారి మీ అమ్మని ఇంకా అసహించుకోవడం మొదలుపెట్టింది. వస్తుందో రాదో ఆ దేవుడి దయ. నీ ప్రయత్నం అయితే నువ్వు చెయ్యి. ఇప్పుడు అత్తయ్య ఎక్కడుంది తాతయ్య? రాజమండ్రి దగ్గర వాళ్ళకి ఓ ల్యాండ్స్ ఉన్నాయి, నిన్ననే అక్కడికి వెళ్లారని విన్నాను. సరే తాతయ్య, నేను రాజమండ్రి వెళ్తాను. ఇన్నేళ్ల దూరాన్ని దూరం చేయడానికి అడిగేస్తున్నావు, ఆల్ ది బెస్ట్ రా. సూట్ కేసు ఎక్కడ మారిపోయినట్లుందే. Yes, is this Vihari? Yes, who's this? I'm Avinash. I think airport లో మన సూట్ కేసులు ఎక్స్చేంజ్ అయ్యాయనుకుంటా. Yeah, అవునండి. ఇందులో మీ పాకెట్ డైరీ ఉంది, అందులో నెంబర్ చూసి కాల్ చేశాను. అవునా, నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూశాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? రాజమండ్రి. ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. నేను యాక్చువల్లీ రాజమండ్రికి వస్తున్నాను. షూర్. అక్కడికి రాగానే నా ఫ్రెండ్ ప్రకాష్తో మీ సూట్ కేస్ నేను మీ దగ్గరికి పంపిస్తాను. నా సూట్ కేస్ తనకిచ్చి పంపిస్తారా? యా షూర్. తన డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తాను, మీరు మీ అడ్రస్ని షేర్ చేస్తారా? యా షూర్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఊరు మొత్తం మన కనకం పెట్టే కాఫీ కోసం ఎగబడతారు తెలుసా? కాఫీకేనా? అవునమ్మా, ఆ కాఫీ రుచే వేర్లే. ఇప్పుడు తీసుకోండి, తాగాక మీరే చెప్తారు అద్భుతమని. ఇవ్వమ్మా. అయ్యో బావకివ్వమ్మా. బావా బావా, గట్టిగా పిలువమ్మా. బావా కాఫీ.
డామ్ ఇట్, ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? చూసుకోనక్కర్లేదా? వీటి కాస్ట్ ఎంతో తెలుసా నీకు? $600. షీ నో $600. $600 కదా అల్లుడు, దాందే ఉంది, ఏదో సంతలో కొనిద్దాము. $600 అంటే 600 కాదు, 50,000, 50,000. 50,000? అయినా ఎక్కడ పడితే అక్కడ కొనడానికి. ఇవి మామూలు షూ కాదు, మేడ్ ఇన్ అమెరికా, అమెరికాలో మాత్రమే దొరుకుతాయి. క్షమించండి, పొరపాటున హోలీకి పోయింది. కంగారు పడకు, ఈ పాత గుడ్డ ఎందుకమ్మా? నుండు, నువ్వు కూర్చోలుడు, నేను చూడుస్తా. నేను చెప్తాగా నువ్వు వద్దు. నన్ను మీరు జరగండి ముందు. నాన్న, నేను తుడుస్తాను. నాన్న, జరగండి. నువ్వు ఉండమ్మా, నేను తుడుస్తున్నాగా. వద్దు నాన్న, నేను తుడుస్తాను. ఇదిగో నువ్వు వస్తే బాగుండదమ్మా. అయ్యో, నువ్వు లేగు, నేను తుడుస్తాను. నువ్వు ఉండవే, రేపు పెళ్లిలో అయినా అల్లుడు కాళ్ళు కడగాల్సింది నేనే కదా. అదేదో ఇప్పుడే తుడిచేస్తున్నాను. అన్నయ్యా, వాటిని శుభ్రం చేసే పద్ధతి అది కాదు, నీకు తెలియదులే, వదిలే. పర్లేదులేమ్మా, అంతగా అయితే గట్టిగా పిండేసి ఆరేస్తాను. చెప్పేది నీకే అన్నయ్యా, వాటిని ఇంకా పాడు చేయకు. ఉండు చేయలేమ్మా, అయిపోతుంది ఎంతసేపు. ఇప్పుడు చూడల్లుడు, మెరిసిపోతోంది. చాలా ఉతికారేమంటావా? నో నీడ్, ఎనీవే థ్యాంక్స్. డోంట్ రిపీట్ ఇట్ అగైన్, బీ కేర్ఫుల్. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.